చెప్తా దాన్ని మొత్తం రిజల్ట్స్ తీసుకున్నాక. ఇప్పటి వరకు మ్యాజిక్ ఫిగర్ లో చూసినట్లయితే, ఇప్పుడు లీడ్ చూసినట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్ క్లియర్ కట్ గా మెజార్టీ సాధిస్తుంది. ఎట్లా ఉంది? తప్పకుండా ఇక తుది ఫలితాలు చూద్దాం, వాటిని చూసినాక పార్టీలో చర్చించి ఏ రకంగా మాట్లాడాలి. బీజేపీ ఇప్పటి వరకు 9 రాష్ట్రాలలో సొంతంగా గెలవకపోయినా ఫిరాయింపుల మీద ఆధారపడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. వాళ్ళ దింపుడుగాల మాస పార్టీ ఫిరాయింపులు, పార్టీలు చీల్చడమే. కాబట్టి అట్లాంటి పార్టీలు ఎప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ ఇప్పుడు క్లియర్ కట్గా కనపడతా ఉంది, దీనికి సంబంధించి అంటే మీరు ఎట్లా ఊహించినరా మీరు ఈ విజయాన్ని? ముందు నుంచి నేను చెప్తాను, 120 కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మీరు అక్కడ హనుమాన్ దేవాలయం దగ్గర పూజలు చేయడం దీన్ని ఎట్లా చూడొచ్చు అంట? దేవుడికి పూజలు చేసినట్టు కర్ణాటకలో బజరంగ దళ అంశం తెరపైకి వచ్చిన, ఇప్పుడు నేను హిందువును, నా విశ్వాసం తగ్గట్టు నేను పూజలు చేస్తాను, దానికి రాజకీయాలతో నేను సంబంధం లేదు. రాజకీయాలలో చేయాలనుకునే వాళ్ళది ఏమంటారు, అట్లాంటి ప్రయత్నాలు చేసిన వాళ్లకు కర్ణాటక ప్రజలు ఏం చెప్పాలనో జవాబు చెప్పారు.